హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ పథకాన్ని పొడిగించిందనమాట. సో దీనికి సంబంధించి మీటింగ్ అయితే పెట్టి క్లారిఫై అయితే చేశారు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ అమలుకు ఓకే. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అర్హులైన స్వయం సహాయక సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు మరింత చేయూతనివ్వడం ద్వారా మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలను కూడా తీసుకొచ్చింది. ఈ క్రమంలోనూ సున్నా వడ్డీ పథకం ద్వారా వారందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ చేయనున్నారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ని ఇక్కడ మహిళల ఖాతాలో జమ చేయనున్నారు. 22వ తారీఖున మహిళలకు ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నారన్నమాట, రాష్ట్ర డ్వాక్రా మహిళలందరికీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.